सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वज्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं లోకశంకరం. స్వాధిష్టాన చక్రం తరువాత స్వాధిష్టానం అగ్నితత్వాత్మకం అని చెప్పుకున్నాం కదా, దాని తరువాత జలతత్వాత్మకమైనటువంటి మణిపూరక చక్రంలో ఏ రూపంలో ఉన్నటువంటి ఆది దంపతిని శివశక్తులని ఆరాధించాలో తెలియచేస్తున్నారు. ఇప్పుడు తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. నీ మణిపూర చక్రమే, మామూలుగా మనం మణిపూరకం అంటాము, మణిపూర చక్రమనే మనకి తరచుగా చెప్పబడుతూ ఉంటుంది. మనం వ్యవహారంలో మణిపూరక అన్న పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కా ఉన్నా లేకపోయినా దానికి ఉండేటటువంటి అర్థం అదే, లేకపోయినా పర్వాలేదు. నీ మణిపూర చక్రమే నివాస స్థానంగా కలిగి ఆ మణిపూర చక్రాన్ని ఆక్రమించి ఉండేటటువంటి చీకటికి శత్రువై ప్రకాశించేటటువంటి మెరుపు శక్తిని కలిగి తటిత్వంతం శక్త్యా అని కదా చెప్తున్నారు. తటిత్ అంటే మెరుపు. అటువంటి శక్తిని కలిగి అనేకమైన రత్నాల చేత తయారు చేయబడిన నగలతో కూర్చబడినటువంటి ఇంద్రధనుస్సు కలిగి నీలివన్నెలు కలిగిన హరుడు అను సూర్యుని చేత, ఇక్కడ సూర్యుడు అంటే అర్థం ఏం చెప్పుకోవాలి, వెలుగులకి నిలయమైనటువంటి వాడు, కాంతి స్వరూపుడు. కాంతితో పాటుగా ఇక్కడ వేడిమి కూడా ఉంటుంది. సంవర్తాగ్ని ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నాం కదా, దాంతో దగ్ధమైపోయిన మూడు లోకాలకి తాపోపశమనముగా, తాపానికి ఉపశమనం కలిగించేటటువంటి విధంగా, అప్పుడు కలిగినటువంటి వేడిమి వల్ల ఒక తాపం, అంటే ఆ సంవర్తాగ్ని వల్ల వేడిమి పుట్టి దాని వల్ల తాపం కలిగితే దానికంతా ఉపశమనం కలిగించేటట్టుగా వర్షించే రూపంలో ఇంతటిది అని చెప్పనలవి కానిదైన మేఘాన్ని, మేఘస్వరూపంలో ఉన్న శివుని సేవిస్తున్నాను. ఇందరెవరిని గురించి చెప్పారు, తటి మెరుపు తీగ. ఆ మెరుపు తీగని కలిగినటువంటి మేఘం, ఆ మేఘం ఎటువంటిది అంటే వర్షాన్ని కురుస్తుంది. సహజమే కదా మేఘం వర్షాన్ని కురవడం, కానీ ఆ వర్షాన్ని కురిసేటటువంటి ఆ మేఘం ఉందే, ఇది మామూలు వర్షం కాదు. ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ సంవర్తేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఉన్న అగ్ని ఉంది కదా, ఆ అగ్ని మూడు లోకాలని దహిస్తుందని కూడా చెప్పారు కదా. ఆ విధంగా మూడు లోకాలను దహించేసిన తర్వాత శక్తి దహించేస్తే దాని వల్ల కలిగిన తాపం, వేడిమి వల్ల కలిగేటటువంటి బాధ తాపం, ఆ తాపానికి ఉపశమనం కలిగించేటట్టుగా వర్షించేది ఈ మేఘం. ఈ నల్లగా ఉంటుంది ఆ హరుడు అనేటటువంటి మేఘం, హరుడు అనే సూర్యుడితో కూర్చున్న మేఘం. నిజానికి శివుడు తెల్లనివాడని కదా మనం చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మేఘస్వరూపంగా ఉన్నప్పుడు నల్లనివాడుగా ఉన్నాడు. నీలివన్నెలు, నీలి అంటే సంస్కృతంలో
నలుపనే కదా శ్యామం. శ్యామం అనేటటువంటి దట్టమైన రంగు అనే అర్థంలో చెప్పాం. ఈ దట్టమైన రంగు ఏమిటి అంటే, సరిగ్గా వర్షం పడడానికి ముందు ఆకాశంలో మేఘం ఒక దట్టమైన పొగలు కూడుకున్నట్టుగా ఉండే నలుపు రంగు ఉంటుంది, అది శ్యామవర్ణం. నలుపు కాకిలాగా ఉండేది, బొగ్గులాగా ఉండేది, ఇండియన్ ఇంక్ లాగా ఉండేది, లేదా ప్రింట్ లో ఉండే ఇంక్ లా ఉండేది కాదు. దట్టమైనటువంటి కాసేపట్లో వర్షం పడుతుంది అనే స్థితిలో ఉన్న మేఘం ఎట్లా ఉందో అటువంటి మేఘం యొక్క రంగుని మనం వీళ్ళు శ్యామవర్ణము అంటారు. అటువంటి శ్యామవర్ణంతో ఉన్నటువంటి మేఘం. ఇక్కడ ప్రత్యేకంగా శ్యామవర్ణంతో ఉన్న మేఘం అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ మేఘమే వెంటనే వాన పడుతుంది. ఇప్పుడు తెల్లని మేఘం ఉంది, తెల్లని మేఘం ఇప్పుడప్పుడే వాన పడుతుంది. వానంతా కురిసేస్తే మేఘం నీళ్ళన్నీ వదిలేసి ఖాళీ అయితే అప్పుడు మేఘం తెల్లగా ఉంటుంది. నల్లగా ఉంది అంటే వాన పడడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. అతి త్వరగా వర్షించటానికి సిద్ధంగా ఉంది. సాధారణంగా దైవాన్ని వెంటనే అనుగ్రహించటానికి సిద్ధంగా గనక ఉన్నట్టయితే అటువంటి దైవాన్ని వర్షామేఘంతో పోలుస్తారు. అనుగ్రహము అనేటటువంటి వర్షాన్ని కురవడానికి సిద్ధంగా ఉన్న, మన మీద నింపడానికి చల్లటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘము అనేటటువంటి అర్థంలో. అటువంటి మేఘంలోనే మనకి మంచి ఇంద్రధనుస్సు వస్తుంది. మెరుపుతో కూడుకున్న మేఘం, ఆ మేఘం ఇంద్రధనుస్సుతో కూడా కూడుకునుంది. ఇంద్రధనుస్సుతో కూడుకున్న మేఘ స్వరూపుడు ఆయనైతే, ఆ మేఘం ధరించినటువంటి మెరుపు తీగ అమ్మవారు, అందులో ఉండేటటువంటిది విద్యుత్తు. ఈ రూపంలో వీళ్ళనేమంటారంటే, అమ్మవారిని సౌదామిని అని, అయ్యవారిని మేఘేశ్వరుడు అనే పేర్లతో పిలుస్తారు. ఇంకా మరొక సంప్రదాయంలో అమృతేశ్వరి, అమృతేశ్వరుడు అని కూడా వీళ్ళని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రూపాల్లో ఉండేటటువంటి వీళ్ళు అంటే అమృతేశ్వరి, అమృతేశ్వరుడు లేదా సౌదామని. సాధారణంగా మనం సౌదామిని అంటూ ఉంటాం, సౌదామిని కాదు సౌదామని. సౌదామని ఆ తరువాత మేఘేశ్వరుడు అంటే మేఘంలో కదా మెరుపు తీగు ఉంటుంది, అందుకని వాళ్ళిద్దరూ జంటగా చెప్పాలంటే మేఘము, మేఘంలో ఉండేటటువంటి మెరుపు, ఈ రెండు కలిపి. మేఘం కూడా మామూలుగా ఉందా? మామూలుగా లేదు, ఇంద్రధనుస్సుతో ఉంది ఆ మేఘం. అంటే మేఘంలో నుంచి వచ్చేటటువంటి కాంతి, అంటే మేఘం మీద సూర్యకాంతి పడి పరావర్తనం చెందినప్పుడు అది అంటే గాజు పట్టకంలోంచి వెళ్ళినట్టు అన్న పరావర్తనం, దాని గుండా ప్రవేశించినప్పుడు ఆ ఒకే ఒక్క సూర్యకిరణం పరావర్తనం అనేక రకాలుగా విశ్లేషణ చెంది అది మొత్తంగా ఇంద్రధనుస్సుగా తయారవుతుంది. ఇది మామూలు ఇంద్రధనుస్సు లాగా లేదు, అనేకమైనటువంటి రత్నాలతో చేయబడిన నగలు అలంకరించిన ఇంద్రధనుస్సు లాగా ఉంది. అంటే ఒట్టి ఈ ఏడు రంగులతో కూడుకుని లేదా, ఆ ఏడు రంగులు మెలమెలమెల మెరిసిపోతున్నాయి, దాని మీద నగలు అలంకారం చేసినట్టు, ఆ నగలు కూడా మామూలు నగల, రకరకాలైనటువంటి రత్నాలతో కూడుకున్నటువంటి నగలు, అటువంటి నగలతో ఉన్నటువంటిది. ఇది ఎక్కడుంటుంది అంటే నాభి ప్రదేశంలో ఉంటుంది. నాభి ప్రదేశంలో ఉండేటటువంటి చక్రానికి మణిపూర చక్రము అని పేరు. దీనికి ఈ పేరు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనుకోండి. ఇది జలతత్వాన్ని నియంత్రించే చక్రం. మనకి ముందరే అనుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం, ఒకసారి గుర్తు చేయడానికి, మళ్ళీ మనస్సుల్లో కొంతమందికి ఎన్నిసార్లైనా ఏదో ఒక శంక లోపలి ఇలా పొడుస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ ఆజ్ఞాచక్రం మనసుకు సంబంధించింది, ఇదేమో విశుద్ధి ఆకాశానికి సంబంధించింది, అనాహతం వాయువుకు సంబంధించింది, వాయువు తర్వాత అగ్ని అంటే దీని తర్వాత ఉండేటటువంటి నాభికిలో ఉండేటటువంటిది అగ్నితత్వం అవ్వాలి, స్వాధిష్టానం జలత్వం అవ్వాలి, మూలాధారం పృథ్వీతత్వం అవ్వాలి, ఈ క్రమం ఉండాలి కదా అని సందేహం వస్తూ ఉంటుంది. అలాగే ఉండాలనే నియమం లేదు. ఇవి ఎక్కడక్కడ కూడా మనకి ఏం చెప్తాం, లోయర్ ట్రయాడ్, హయ్యర్ ట్రయాడ్ అన్న పేరుతో చెప్పుకున్నాం. కింద ఉండేటటువంటి మూడు ఒక త్రికోణము. స్వాధిష్టాన చక్రం కూడా సరిగ్గా కింద ఏముండదండి, నాభికి కిందగా ఉంటుంది, కొంచెం పక్కకే ఉంటుంది. కనుక కింద ఉండే పృథ్వీ అంటే మూలాధారం, పైన ఉండేటటువంటి మణిపూరకం, ఈ మధ్యలో పక్కకు ఉండేటటువంటిది ఈ స్వాధిష్టానం, ఇది లోయర్ ట్రయాడ్ అవుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఉండేటటువంటిది ఇది ఎలా ఉంది, ఈ ఎడం పక్కగా ఉంటుంది, కొద్దిగా హృదయం దగ్గర ఉంటుంది, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వెళ్ళింది. ఇది కూడా ఏమీ సరళ రేఖలో లేదు, ఇది హయ్యర్ ట్రయాడ్.
ఇది త్రిభుజము, ఆ కింద ఉన్నది త్రికోణము. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఖండించుకుంటున్నట్టుగా మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ ఉంటాం. కుండలిని స్వరూపంగా దాన్ని భావించుకుంటాం. అది తెలీదు, మనం ఏమనుకుంటాం, షట్కోణంతో వేసాము అని అనుకుంటామే తప్ప అది కుండలినికి సంకేతం అనే అర్థంలో మధ్యలో చుక్కబెడితే అది బిందు స్థానం అయినటువంటి సహస్రారం. ఇలా ఉండేటటువంటిది ఇక్కడ నాభి దగ్గర ఉన్నటువంటి చక్రము మణిపూరము. ఇది జలతత్వాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మొత్తం జలతత్వం అంతా కూడా దీని అధీనంలోనే ఉంటుంది. జలతత్వం అంటే ఏమేమి ఉండాలి మనకి? రక్తం కూడా ప్రవాహశీలమైనటువంటిదే. దాంతోపాటుగా రక్తమే కాకుండా కింద ఉండేటటువంటి యూరినరీ బ్లాడరు, యూరినరీ ట్రాక్ ఇట్లా ఏవైతే జలము శరీరంలో ప్రవహిస్తూ ఉంటుందో అవన్నీ కూడా దీని యొక్క అధీనంలోనే ఉంటాయి. నాభి చక్రంలో ఈ జలానికి ప్రవాహశీలత ఎక్కువ ఉంటుంది గనక ఆ భావాలని భావోద్వేగాలని వీటన్నింటినీ కూడా చక్కగా ప్రవహింపచేయగలిగినటువంటి, ప్రసారం చేయగలిగినటువంటి లక్షణం ఈ దీనికి ఉంటుంది. దీనికి ఈ మణిపూరక చక్రం అధీనంలో ఉంటుంది. ఇది సరిగ్గా ఎక్కడుంటుందంటే నాభి అనేటటువంటి దానికి కేంద్రము అనేటటువంటి అర్థం కూడా ఉంది. గరిమనాభి మొదలైనటువంటి పదాలు వాడతాం కదా, ఇది జ్యోతిష్ శాస్త్రంలో తులారాశిని సంకేతిస్తుంది. ఎందుకు అంటే సరిగ్గా జాగ్రత్తగా గనక ప్రయత్నం చేసినట్టయితే నాభిని అంటే శరీరం బాగుండాలండో, ఆరోగ్యంగా ఉండాలి. అలా గనక ఉన్నట్టయితే నాభిని ఇలా ఏదైనా ఒక పెద్ద గడ తీసుకుని కర్ర తీసుకుని దాని కొస పాయింటెడ్ గా ఉంటే ఆ పాయింట్ మీద మనం ఈ నాభిని ఆనించి గనక నిలబడినట్టయితే ఇట్నించటు అట్నించుటూ ఏమాత్రం తూలకుండా సమానంగా ఒక ఇది ఉంటుంది కదా, మన త్రాసు త్రాసు ఉన్నట్టుగా నిలబడగలం. మనకి ఇవి చేసేటటువంటి వాళ్ళందరూ పూర్వకాలం ఇంటి ముందు గడ ఎక్కి ఆడేవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ చేసేది ఈ బ్యాలెన్సింగ్ అన్నది తెలిస్తేనే. ఇది గనక తెలిసినట్టయితే ఎంత పెద్ద వస్తువైనా సరిగ్గా గరిమనాభి తెలిసినట్టయితే అలా నిలబెట్టినట్టయితే ఏమాత్రం అటు ఇటు తేడా లేకుండా నిలబడడం జరుగుతుంది. ఇందులో ఏదన్నా తేడా వస్తే ఆరోగ్యంలో తేడా వస్తుంది. అందుకే ఉత్తర దేశంలో పదం వాడతారు, ఇప్పుడు మీరు విన్నారో లేదో, నాభి సటగ్గయ అంటారు. ఏదన్నా అనారోగ్యం వస్తే ఆ బొడ్డు జరిగింది అంటారు. వాళ్ళు దానికి ఏదో కొన్ని లెక్కలు చేస్తారు, దానికి ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజులు లాంటివి చేసి ఏదో మసాజ్ చేసి మళ్ళీ నాభిని సమమైన స్థానంలోకి తీసుకొస్తే శరీరం మొత్తం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే శరీరాన్ని రెండు భాగాలకు విభజిస్తూ ఒకటి పైన ఒకటి కింద ఉండేట్టు ఉంటుంది. అంటే సరిగ్గా ఎక్కడ ఉంటుందంటే ఉదరవితానం, డయాఫ్రమ్ అంటాం. ఈ డయాఫ్రమ్ యొక్క కదలిక వల్లే పైన ఉన్నటువంటిది కింద ఉన్నటువంటివి రెండు కూడా చాలా చక్కగా ఉంటాయి. అంటే పైన ఉండేటటువంటి ఊపిరితిత్తులు గుండె బాగా పనిచేయాలన్నా, కింద ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ, విసర్జక అవయవాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఇవి ఈ మూడు, ఈ కింద నాభి దిగువన ఇవి ఉంటాయి, నాభి పైన ఊపిరితిత్తులు గుండె ఇవి ఉంటాయి. ఇవి సమంగా ఉండాలి అంటే, ఇవి పనిచేయాలి అంటే ఉదర విధానం కదలడమే కారణం. ఇదిలా పైకి వచ్చింది అనుకోండి ఉదర విధానం అంటే డయాఫ్రమ్, ఇది పైకి వచ్చేటప్పటికి కింద కాళి వచ్చి జీర్ణాశయం ఇలా విస్తరిస్తుంది. అది కిందకి వెళ్ళింది అనుకోండి జీర్ణాశయం సంకోచిస్తుంది, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తులు వ్యాకోచం చెందుతాయి. ఈ వ్యాకోచం వల్ల మళ్ళీ సంకోచం వల్ల లోపల ఉన్నటువంటి గాలి బయటికి రావడం దీంట్లో జరుగుతుంది. కిందనేమో ఆహారం జీర్ణం కావడం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. కనుక డయాఫ్రమ్ అన్నది సరిగ్గా కనుక ఉన్నట్టయితే చాలా వరకు ఆరోగ్యం సరిగ్గా ఉండేటట్టుగా సరిగ్గా ఉంటుంది. అందుకని ఇటు జీర్ణ వ్యవస్థ, ఇటు ఊపిరితిత్తులు ఈ రెండు సవ్యంగా ఉంటే ఆరోగ్యం బాగా ఉండడంలో సందేహమే ఉందండి, చక్కగానే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కేంద్ర స్థానంగా ఉండేటటువంటిది. ఇది మనకి భూమికి గనక లెక్క చూసుకున్నట్టయితే భూమధ్య రేఖగా దీని గురించి చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఏమంటారంటే ఈ కింద ఉండేటటువంటి వాటిని భూమధ్య రేఖకి దిగువన ఉండేటటువంటి వాటిని అధోలోకాలని, వాటికి పైన ఉండేటటువంటి వాటిని ఊర్ధ్వలోకాలని చెప్తారు. ఈ ఊర్ధ్వలోకాలు ఎలా ఉంటాయి అంటే ఈ నాభి నుంచి కంఠం దాకా ఉండేటటువంటివి మధ్యలోకాలు, అంటే మానవ సంబంధమైనవి. ఈ ఇక్కడ ఈ కంఠం నుంచి ఈ పైకి ఉండేటటువంటివి దేవలోకాలు.
నాభి నుంచి కిందకు ఉండేటటువంటివి అధోలోకాలు అంటే పాతాళాది లోకాలు. ఉన్నాయి కదా పాతాళం మొదలైనటువంటి లోకాలన్నీ. ఈ ఆధ్యాత్మిక పరంగా చేసుకునే అన్వయం అయితే భూమధ్య రేఖ, దానికి అటు ఇటు ఉండేటటువంటి అర్ధగోళాలు, వీటికి సంబంధించింది ఖగోళ శాస్త్ర పరంగా చెప్పేటటువంటి సమన్వయం అయితే, మానవ శరీరానికి సంబంధించి చెప్పేటటువంటిది దిగువన ఉండేటటువంటి జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, విసర్జక అవయవాలు ఇవన్నీ కింద, అలాగే ఊపిరితిత్తులు, గుండె ఇవి పైన, వీటికి సంబంధించినటువంటి లోకాలు. వీటిని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది అందువల్ల తులారాశి అనేటటువంటిది ఆధిపత్యం కలిగిన దీనికి, నాభి దగ్గర ఉండేటటువంటి చక్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది మనిషిలో ఉండేటటువంటి అనేక రకాలైన ఉద్వేగాలు, ఉద్రేకాలు మొదలైనటువంటి వాటన్నిటికీ కేంద్ర స్థానం. అందుకే దుఃఖం వస్తే ఏమంటామండి, కడుపు చుమ్మలు చుట్టుకుపోతుంది అంటాం. ఎక్కడ కడుపు చుమ్మలు చుట్టూ, ఆ బొడ్డు చుట్టూ తానే జరుగుతూ ఉంటుంది. ఇది పునరుత్పత్తి కూడా కేంద్ర స్థానమైనటువంటిది. ఇవి అందులో గనక చూసినట్టయితే మనం లలిత రహస్యనామ సహస్రంలో దీనికి సంబంధించి నాభి అనేటటువంటి పల్వలంలో నుంచి, అంటే ఆ ఒక పాదుగా ఉంటే దాంట్లోంచి పైకి లేచినటువంటి తీగలాగా నూగారు ఉంటే దానికి ఫలించినటువంటి రెండు పళ్ళల్లాగా అమ్మవారి యొక్క వక్షోజాలు ఉన్నాయి అని చెప్పి వర్ణన చేయడం మనకి కనపడుతూ ఉంటుంది. అంటే మొత్తానికి పునరుత్పత్తికి సంబంధించినటువంటిది ఊర్ధ్వలోకాలకి ఎదగడానికి కారణమైనటువంటి కేంద్ర స్థానంగా ఉండేటటువంటిది ఈ నాభి దగ్గర ఉండే మణిపూరక చక్రం చేసేటటువంటి పని. ఇక్కడ జరిగేది ఏమిటంటే, కింద లోకాలంటే ఇవి అజ్ఞానము అనేటటువంటి చీకట్లు దట్టంగా ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని మెరుపు తీగతోను, అయ్యవారిని మేఘంతోనూ పోల్చాల్సి వచ్చింది అంటే, ఈ అధోలోకాల్లో అజ్ఞానం అనేటటువంటి చీకట్లు దట్టంగా ఉంటాయి. ఈ లోకాల్లో గాఢాంధకారంలో ఉన్నటువంటి ఆ లోకాలని వెలుగులతో నింపడానికి ఈ మేఘం వస్తే, మేఘంలో ఉన్నటువంటి ఈ మెరుపులో ఉన్న వెలుగు ఉపయోగపడుతుంది. అక్కడ బంజరు భూముల్లాగా దేనికి పనికి రాకుండా ఉన్నటువంటి ఈ అధోలోకాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండి పైన ఉండే లోకాలకి కావలసినటువంటి తుష్టి పుష్టి ఇచ్చే ఆహారాన్ని పెంపొందింప చేసేటటువంటిది వర్షం పడి ఈ మేఘం. ఈ మణిపూరక చక్రాన్ని అధిష్ఠించి ఉండేటటువంటి శివశక్తులు శివుడు మేఘము, అమ్మవారు మెరుపు. శివుడి పేరు మేఘేశ్వరుడు, అమ్మవారి పేరు సౌదామిని. అయ్యవారి పేరు వీళ్ళకి రెండు రెండుగా ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా మనం చాలా చోట్ల చూసాం రెండే నామాలు ఉన్నాయి, అమృతేశ్వరుడు అమృతేశ్వరి, ఈ పేర్లతో ఉంటాయి. ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో రుద్రుడి యొక్క కోపంతో కూడినటువంటి దృష్టి యొక్క ప్రళయాగ్ని సగలకు గురైపోయి మలమలా మాడిపోయినటువంటి లోకాలకి తాపాన్ని ఉపశమింపచేసేటటువంటి మేఘస్వరూపంగా, నల్లని మేఘంగా, అప్పటికప్పుడు తక్షణం వర్షం పడడానికి అనువుగా ఉండేటటువంటి మేఘంగా శివుణ్ణి, అందులో ఉన్న మెరుపు తీగని లోకాలకు వెలుగునిచ్చే, అధోలోకాల్లో ఉన్న చీకట్లు పోయి చీకట్లను పోగొట్టి వెలుగునిచ్చేటటువంటి మెరుపు తీగగా అమ్మవారిని ధ్యానించవలసి ఉంటుంది. అంటే మనం గమనించినట్టయితే వర్షం రావడానికన్నా ముందు కాస్త మేఘం మెరుపు, ఆ తర్వాత మేఘంలో మెరుపులు, ఇంద్రధనస్సు ఇవి వస్తాయి. అందువల్ల వాళ్ళని ఈ రకంగా పోల్చడం జరిగింది. అనాహతంలో ఉండేటటువంటి సూర్యుడికి, ఈ హరుడికి ఉలి కాబడిన లోకాలతో నాడులు పోల్చబడ్డాయి. ఇవన్నీ కూడా అనాహత చక్రంలో కూడా సూర్యుడు ఉన్నాడు అనేటటువంటి ఒక మాట చెప్పాం. ధ్యాయేత్, పద్మాసనస్థాం మొదలైనటువంటి నామాలు మనం అక్కడ చెప్పుకున్నాం కదా. సూర్యుడు ఎక్కడే ఉంటాడు, హృదయ స్థానంలో అనేటటువంటిది, అటువంటిది ఆ సూర్యుడు ఆయన మిహిరుడు అన్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన హరుడు అన్నాము. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటివన్నీ కూడా మెరుపు తీగల్లాగా నాడులతో పోల్చబడి ఉన్నాయి. ఇంకా ఒక మాట చెప్పేది ఏమిటంటే, మేఘుడిని ఆశ్రయించి ఉండే ఇంద్రధనస్సుల్లోని రకరకాల రంగులే కుండలిని శక్తికి కాంతులు విరజమ్మే ఆభరణాలుగా పోల్చబడ్డాయి. ఇక్కడ ఇంద్రధనుస్సుకి చెప్పబడినటువంటి ఆభరణాలను అనుకున్నాం,
ఇంద్రధనుస్సుకు చెప్పబడినటువంటి ఆభరణాలే కాదు, అవి కుండలిని శక్తికి ఆభరణాలుగా మనకు కనపడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట ఉంది, స్ఫురన్నానారత్నాభరణ పరిణతేంద్రధనుషం. బాగా కనపడుతూ ఉన్నటువంటి స్ఫుర బాగా కనపడుతూ ఉన్నటువంటి అని, అట్లా కనపడుతూ ఉన్నటువంటి నానారత్న ఆభరణ, అనేక రత్నాలతో కూడుకున్నటువంటి ఆభరణాలు లేదా అనేకమైన ఆభరణాలు రత్నాలతో కూడుకున్నవి, వాటితో చక్కగా ఉన్నటువంటి ధనుషం, ఇంద్రధనుషం, ఇంద్రధనుస్సు అన్నారు. ఇక్కడ అనేక రత్నాలున్న ధనుస్సు ఏమిటండి? మనకి శివుడి యొక్క చరిత్రలో అనేకమైనటువంటి రత్నాలున్న ధనుస్సు ఒకటి కనపడుతుంది, గుర్తుందా ఏమిటది? రత్న సానుశరాసనం. త్రిపురాసుర సంహారానికి బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి సమయంలో ఆయనకి విల్లుగా మారింది ఎవరు? నవనిధులతో కూడినటువంటి మేరు పర్వతం కదా, అటువంటి మేరు పర్వతం ఈయనకి విల్లుగా మారితే దానిపైన నవనిధులు ఉన్నాయి గనక, ఆ నవనిధులతో కూడుకున్నటువంటి మేరు పర్వతం శివుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు అయ్యుంటే, శివుణ్ణి మనం మేఘంతో పోల్చినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సు ఇంద్రధనుస్సుగా భాసించింది అని చెప్పడం ఉచితంగా ఉంటుంది. అంటే ఒక్క శ్లోకం చెప్తూ ఉంటే అందులో ఎన్ని భావాలు, ఎన్ని విశేషాలు, ఎన్ని అర్థాలు చెప్పడం జరిగిందో, దానితో పాటుగా ఎన్నో ఇతరమైనటువంటి అంశాలను కూడా ఇక్కడ మన స్ఫురణకి తీసుకురావడం ఉంది. రత్నసానుసరాసనం అనేటటువంటి శ్లోకం శివ పంచరత్నాలు మనం వింటూనే ఉంటాం, దాంట్లో చెప్పబడింది. ఇక్కడ దీనికి మణిపురం అనే పేరు ఎందుకు వచ్చిందండి? ఇక్కడ విశుద్ధం అన్నాం, విశుద్ధం అంటే శుద్ధంగా ఉంది, విశిష్టమైన శుద్ధంగా ఉన్నది, ఆకాశానికి ఎటువంటి మలినం అంటది గనక ఆకాశ తత్వాత్మకమైనటువంటి చక్రం ఏదైతే ఉందో అది విశుద్ధంగా ఉండేటటువంటిది, అందువల్ల విశుద్ధి అనే పేరుంది. శరీరంలో ఉండే నాడీ మండలాలన్నింటినీ కూడా పెత్తనం చేస్తూ తన అదుపులో ఉంచుకుంటుంది గనక ఈ భ్రూ మధ్యంలో ఉండేటటువంటి దాన్ని ఆజ్ఞాచక్రము అన్నాం. అనాహతము అని ఎందుకన్నామంటే హృదయం దగ్గర ఉండేటటువంటిది ఆహతము కాని ధ్వని కలిగింది, అన్న ఆహతం. దీన్ని అనాహత శబ్దం మొదలైన పదాలతో మన వాళ్ళకు చెప్తూ ఉంటారు. ఆహతం అంటే దెబ్బ కొట్టబడింది, అనాహతం అంటే దెబ్బ కొట్టబడింది, అంటే ఒకదాంతో ఒకటి ఇట్లా రెండు కలిస్తే కదా శబ్దం వస్తుంది. ఎక్కడైనా సరే ఇక్కడ ఉండేటటువంటి కంఠనాళాలు కావచ్చు, పెదవులు కావచ్చు, మరొకటి కావచ్చు, రెండు చేతులు కావచ్చు, రెండు వస్తువులు కావచ్చు, అలా ఒకదాంతో ఒకటి తగిలినప్పుడే కదా ధ్వని వస్తుంది. అటువంటిది ఏ మాత్రం రెండు వస్తువులు లేకుండా ఒకదానితో ఒకటి ఘర్షణ లేకుండా శబ్దం వచ్చే స్థానం ఉందయ్యా, ఎక్కడన్నా ఉందా అంటే హృదయంలో ఉంది అంటారు. దీన్ని వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అన్నటువంటి పేరుతో మనకి ఒక చిన్న గ్రంథం దివ్య జ్ఞాన సమాజం వారు ప్రచురించడం జరిగింది. వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, సైలెన్స్ కూడా ఒక వాయిస్ ఉంటుంది, అది అనాహత శబ్దం, ఆహతం కానటువంటి శబ్దం, దాని గురించి చెప్తారు. అటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడొస్తుంది? ఈ హృదయం దగ్గర వస్తుంది గనక దీన్ని అనాహతము అన్నారు. మరి దీన్ని మణిపూరకం అని ఎందుకన్నారండి? మణులతో నింపబడింది అని అర్థం. ఏమిటి మణులతో నింపబడింది? ఏ మణులతో నింపబడింది అంటే, ఇక్కడ మేఘేశ్వరుడుగా ఉన్నటువంటి శివుడి యొక్క చేతిలో ఉన్న ధనుస్సు అనేకమైనటువంటి రత్నాలు తాపడం చేసిన నగలతో అలంకరించబడింది గనక శివుడు ఇక్కడ ఉన్న మేఘేశ్వరుడుగా ఉన్న శివుడి చేతిలో ఉన్నటువంటి ఇంద్రధనుస్సు అనబడే విల్లుందే, ఆ వింటి నిండా ఉన్నటువంటి మణులు ఇక్కడ ఈ చక్రంలో ప్రకాశిస్తూ మణులతో ప్రకాశించేటటువంటిదిగా ఉంది అని చెప్తారు. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి సంప్రదాయాలలో, అంటే బౌద్ధ జైన ఇత్యాదులు అని అనుకుంటా, వాళ్ళు సాధన చేసేటప్పుడు భౌతికమైనటువంటి సహాయం ఎక్కువగా తీసుకుని సాధన చేస్తారు కదా వాళ్ళు, అంటే ప్రతిదానికి కూడా భౌతికమైనటువంటి దోహదాలతో చేస్తారు. అట్లా చేసేటటువంటి సందర్భంలో ఈ మణుల నాభి చుట్టూ అనేకమైనటువంటి మణులను చేర్చి దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. ఏ మణి ఉండాలి, ఏ రంగు ఉండాలి, ఏ సాధన ఇచ్చి, అది వాళ్ళకు పెద్ద సబ్జెక్ట్ అది.
అలా మణులని చేర్చి తద్వారా మణిపూరక చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల కూడా మణిపూరకం అన్నారా అని అంటే కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చినవి. ఈ పేర్లు, ఈ పద్ధతి, ఈ కుండలిని, ఈ చక్రాలు, ఇవన్నీ ఈ మతాలు రావటానికన్నా ముందే సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉన్నాయి గనక అది కాకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ మణులు ఇక్కడ ఉండడం కావచ్చు, మణులతో తాపడం చేసినటువంటి నగలు అలంకారంగా ఉన్న ధనుస్సుని, అది పైగా రంగురంగుల ధనుస్సు. ఆ ధనుస్సుకి ఇన్ని రంగులు ఎందుకు వచ్చాయండి అంటే ఈ మణుల కాంతుల వల్ల వచ్చాయి. లేకపోతే ఎందుకుంటాయి ఇన్ని కాంతులు? మణుల కాంతుల వల్ల ఇన్ని రంగులు కలిగినటువంటి ఇంద్రధనస్సు ఉందే, అది ధరించినటువంటి వాడు మేఘేశ్వరుడుగా చెప్పబడేటటువంటి శివుడైతే ఆ మేఘేశ్వరుడులో అన్ని రకాల శక్తులని ఇచ్చి చైతన్యాన్ని ప్రసాదించి వెలుగుని జీవ చైతన్యాన్ని సమస్తాన్ని ప్రసాదించేటటువంటి మేఘ మెరుపు తీగ రూపంలో అమ్మవారు ఉంటారు. గనక అమ్మవారిని సౌదామణి అని, అయ్యవారిని మేఘేశ్వరుడని, లేదా అమృతేశ్వరి అమృతేశ్వరుడు అని, లేదా మేఘుడు మెరుపు తీగ అని అచ్చ తెలుగులో మనం చెప్పుకునేటట్టయితే మబ్బు మెరుపు అనేటటువంటి రెండు పేర్లు పెట్టుకున్నా సరిపోతూ ఉంటుంది. ఆ రూపంలో ఉండేటటువంటి శివశక్తులను మణిపూరక చక్రం దగ్గర ఆరాధించాలి. ఇది దీని ఆరాధన ఒక రకంగా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఇబ్బంది కష్టపెడుతుంది. ఎందుకు ఏ రకం ఎందుకు కష్టపెడుతుంది అంటే నాభి అన్నది అన్ని రకాలైన భావోద్వేగాలకి కేంద్రంగా ఉంటుంది. అందువల్ల ఏ కాస్త సాధన మొదలు పెట్టినా ఈ ఉద్రేకాలు ఉద్వేగాలు అత్యధికంగా అయిపోతూ ముందుకు సాగడానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల అక్కడికి వచ్చేటప్పటికి చూడండి, కొంతమంది మీరు గమనించండి సాధన చేసేటటువంటి వారు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఆ ధ్యానంలో కూర్చుని, ఆ సాధనలో కూర్చుని. కొంతమంది విపరీతంగా నవ్వుతూ ఉంటారు, కొంతమంది దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి మానసికమైన చిన్న చిన్న మార్పులు వస్తాయి. అంటే ఇది దీని వల్ల వస్తున్నాయని అర్థం చేసుకున్నట్టయితే ముందుకు సాగడం చాలా తేలిక అవుతుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం కూడా అదే ఆ రకమైనటువంటిది అవుతుంది. ఇది ఈ దిగున ఉండేటటువంటి భాగం అంతా కూడా పునరుత్పత్తి అవయవాలతో కూడుకుని ఉంటుంది అని అన్నాం కదా, దానికి సంబంధించినటువంటిదే ఇది. కేంద్రంగా ఉండడం ఎక్కడ కనపడుతుంది అంటే తల్లికి బిడ్డకి సంబంధం బొడ్డుతోనే ఉంటుంది. తల్లి బొడ్డు నుండి బిడ్డ బొడ్డుకి ఒక చిన్న గొట్టం లాంటి నాళం ద్వారా ఆహారం అందుతూ ఉంటుంది. అందువల్లే అది కత్తిరిస్తే తప్ప తల్లి నుండి బిడ్డ పూర్తిగా వేరుపడినట్టు కాదు. కనుక ఇన్ని రకాలైనటువంటి ప్రేమ అభిమానం మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా కేంద్ర స్థానంగా ఉండేది ఈ మణిపూరకం. ఈ మణిపూరక చక్రం దగ్గర సాధన అన్నది చాలా సంయమనంతో, అంటే తనని తాను తన మనోభావాలని ఉద్రేకాలని భావోద్వేగాలని అదుపులో పెట్టుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి శివశక్తులని మనకి అటువంటి సంయమనం కలిగించి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటటువంటి శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికు శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తే స్వస్తి.